ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి విదిక్కులకు సంబంధించినటువంటి స్థలములలో లేదంటే నిర్మాణాలకు సంబంధించి స్లాబుల కింద సెప్టిక్ ట్యాంకులు బాత్రూమ్లు, మెట్ల కింద సెప్టిక్ ట్యాంకులు బాత్రూమ్లు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, దక్షిణ మరియు పడమర రోడ్లకు సంబంధించి ఇంటి యొక్క ఎలివేషన్ను కాంపౌండ్కు ఆనించి ఉండేలాగా ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, స్థలంలో బావులు కావచ్చు లేదనంటే పాత ఇంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి పునాదులు కావచ్చు, శల్యాలు కావచ్చు, ఏవైనా ఉన్నప్పుడు అక్కడ నిర్మాణాలు చేసుకోవచ్చా లేదా, లేదంటే నిర్మాణం స్టార్ట్ చేసేసిన తర్వాత వీటికి సంబంధించినటువంటివి ఏవైనా బయటపడినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్స్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈశాన్య ప్రాచీ ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి దక్షిణ ఆగ్నేయంలో ద్వారాలను ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, అదేవిధంగా మెట్లు సెప్టిక్ ట్యాంకులు రోడ్డు వైపుకి ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా గురువాస్తు ద్వారా చేసేటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి ఛార్జెస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆన్లైన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, సేమ్ ఛార్జెస్ని తీసుకోవడం జరుగుతుంది. సైట్ విజిటింగ్ ఛార్జెస్కి సంబంధించి కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఆన్లైన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి, ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి, ఈ ప్లానింగ్ అండ్ మోడిఫికేషన్స్కి సంబంధించి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవాలి అని అనుకుంటే ముందుగా నాకు కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మీకు రిక్వైర్మెంట్స్కి సంబంధించి, మీకు మీ అపాయింట్మెంట్ అవసరానికి సంబంధించి డిస్కషన్ చేయండి. తర్వాత ప్రాపర్ డీటెయిల్స్ని కూడాను మీరు పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక వీటన్నిటికి సంబంధించి ఒక సరైనటువంటి ప్రాపర్ డీటెయిల్స్ గూగుల్లో లొకేషన్ కావచ్చు, ప్లాన్ కావచ్చు, ఏరియల్ కండిషన్స్కి సంబంధించినటువంటి వీడియో కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ అపాయింట్మెంట్కి సంబంధించి మీకు డౌట్స్ని క్లారిఫై చేయడానికి నాకు ఈజీ అవుతుంది. లేదు అంటే మాత్రం అపాయింట్మెంట్ మీరు తీసుకున్నప్పటికీ కూడాను మీకు సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి పాసిబుల్ అవ్వదు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ముందుగా కాల్ చేసి ప్రాపర్ రిఫరెన్సెస్ని పంపించి అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ఏదైనా మనం నిర్మాణం చేయాలనుకుంటున్నటువంటి ఒక స్థలంలో పూర్వానికి సంబంధించినటువంటి బావులు కావచ్చు, లేదంటే కుంటలు కావచ్చు, పాత ఇంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ కావచ్చు, శల్యాలు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు అక్కడ నిర్మాణం చేయవచ్చా లేదా అంటే అక్కడ టైప్ ఆఫ్ కండిషన్ని బట్టి పాత గృహానికి సంబంధించిన ఫౌండేషన్స్ ఉంటే అవన్నీ తీసేసేసి మనం కొత్తగా మార్కింగ్ చేసుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు, స్థల శుద్ధి ఇవన్నీ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత పాత గృహానికి సంబంధించినటువంటి సెప్టిక్ ట్యాంకులకు సంబంధించినటువంటి శల్యాలు, లేదంటే పాత నిర్మాణాలకు సంబంధించి ఏవైనా మరికొన్ని భూమి లోపల ఉండేటువంటి నిర్మాణాలు బయటపడుతూ ఉంటాయి, అటువంటి సందర్భంలో కూడాను మీరు వాటిని తీసివేయడానికి ప్రయత్నం చేయాలి. అవి తీసేసి మీరు కొత్తగా ఏర్పాటు చేసుకునేటువంటి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే బావులు కావచ్చు, కుంటలకు సంబంధించి కావచ్చు బయటపడటం జరుగుతూ ఉంటుంది. అటువంటి కండిషన్స్లో ఏం చేయాలి? దాదాపుగా నిర్మాణాలకు సంబంధించి మీకు బావులు కావచ్చు, కుంటలు కావచ్చు ఏమైనా ఉంటే బావులు ఉంటే మాత్రం వాటిని అవాయిడ్ చేసి మిగిలిన స్థలాల్లో నిర్మాణాలు చేసుకోవాలి. మనకి తెలిస్తే ఓకే, తెలియలేదు అటువంటి పరిస్థితుల్లో నిర్మాణం మొదలుపెట్టేసిన తర్వాత కొన్ని రకాలైనటువంటి మానసికంగా మనం ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి, అటువంటి దానికి సంబంధించినటువంటిదే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ప్లానింగ్కి సంబంధించి. మీకు ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది, ఈశాన్యం లోపించినటువంటి స్థలాల్లో నిర్మాణాలు చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి మనం వెళ్ళాము, మార్కింగ్ అన్నీ ఇచ్చాము. ప్రీవియస్గా వీళ్ళు వేరే ఎవరినో కన్సల్ట్ చేశారు, వాళ్ళు ఒక ప్లాన్ ఇచ్చారు, ఆ డైమెన్షన్స్ అవన్నీ కూడాను ప్లాన్లు సెట్ అవ్వలేదు, దానికి సంబంధించినటువంటి ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. తర్వాత మనం ఆ మూలమట్టం అవన్నీ తీసుకున్న తర్వాత వచ్చిన ఫైనల్ డైమెన్షన్స్కి ప్లాన్ ఇవన్నీ చేసేసి మార్కింగ్స్ కూడా చేపించేసేసాము. తర్వాత శంకుస్థాపన పాయింట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి స్థలానికి సంబంధించినటువంటి క్లీనింగ్ ఇవన్నీ కూడా చేసేసుకోండి,
ఉన్నటువంటి చుట్టూరు కండిషన్స్ అంత బాగలేవు, స్థలానికి సంబంధించి అవన్నీ క్లీన్ చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పి వెళ్ళడం జరిగింది. వాళ్ళు శంకుస్థాపన అన్నీ అయిపోయిన తర్వాత, కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు, సార్ ఇలాగ ఒక చిన్న సందేహం వచ్చిందండి, శంకుస్థాపన చేసినటువంటి గుంత ఎంత లోతు తీసినా వస్తుందండి అని చెప్పేసి వాళ్ళు నన్ను డౌట్ అడగడం జరిగింది. అది పూర్వంలో బావో ఏదో ఉండిందని చెప్పేసి కూడాను వాళ్ళు ఒక డౌట్ వ్యక్తపరిచారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అదంతా కూడాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు, శంకుస్థాపనకు సంబంధించినటువంటి గుంత అంతా వరస్ట్ కండిషన్లో ఉంది, ఇక్కడ అంతా ఉన్నటువంటి సాయిలు, రిమైనింగ్ ఉన్నటువంటి గుంతలన్నీ కూడాను మీరు అబ్జర్వ్ చేస్తే బాగానే ఉండడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మనకి ముందుగా అయితే మాత్రం తెలిసేటువంటి అవకాశం లేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తేనే మనకి తెలిసేటువంటి పరిస్థితులు. పూర్వంలో ఇది ఉందండి, ఇది ఉందండి, ఇక్కడ ఈ స్థలంలో ఇలాంటి నిర్మాణాలు ఉండే లేదంటే ఇలాగ నివసించే వాళ్ళు అని చెప్పేసి ఎవరైనా చెప్తే మనకి తెలుస్తుంది. ఆ స్థలం కొన్న యజమానికి కూడాను వీటికి సంబంధించినటువంటి అవగాహన లేదు. అయితే వీరికి నేను చెప్పాను ఆ బావి ఏదైనా వాటికి సంబంధించినవి ఏదైనా ఉంటే అవి తీసేయండి అంటే, అక్కడ ఎక్కడ కూడాను ఆ బావికి సంబంధించినటువంటి శల్యాలు ఏమీ బయటపడలేదు, కాకపోతే ఎంత లోతు తీసినా గుంత అనేది వస్తూ ఉండింది. కాబట్టి సరే వీరికి సందేహానికి సంబంధించి నివృత్తి చేసుకోవాలి కాబట్టి, దానికి పరిష్కారం చేసుకోవాలి కాబట్టి నేను వాళ్ళకి రెండు సజెషన్స్ ఇచ్చాను, ఒకటి శాస్త్రపరంగా, రెండోది సాంకేతిక పరంగా. ముందు శాస్త్రపరంగా వచ్చేసరికి ఏదైనా సరే ఒక నిర్మాణంలో మనకి తెలియకుండా కొన్ని రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి అంటే వాటికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు కావచ్చు, యంత్రాలు కావచ్చు, మరే ఇతర కొన్ని రకాలైనటువంటి వస్తువులు కావచ్చు, ఆ స్థలంలోని మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ స్థలానికి సంబంధించినటువంటి ఏమైనా దోషాలు ఉంటే గృహస్థులపైన అంత ప్రభావితం చేయకుండా ఉండేలాగా చేసుకోవచ్చు అని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చాను. అదేవిధంగా సాంకేతిక పరంగా ఒక ఇంజనీర్ని పిలిపించుకొని అదంతా కూడాను ఇంకా లోతు ఎంత వస్తుంది, అక్కడ రెండు పిల్లర్లు కావచ్చు, మూడు పిల్లర్లు కావచ్చు, డెప్త్ ఇంకా ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించి ఒక ఇంజనీర్ని సజెషన్ అడగండి. ఇంకేమన్నా లోతు తీసి ఫుటింగ్ ఏమన్నా హెవీగా తీసుకొని దాన్ని ఏదైనా చేసే పాసిబిలిటీస్ ఉంటాయనేది కనుక్కోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా కూడాను నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, సందేహాలు ఇవన్నీ కూడా. అయితే ఈ యజమాని ఈ నిర్మాణాన్ని ఆపే సిచ్యువేషన్ లేదు. ఇక్కడ ఒకవేళ ఈ నిర్మాణాన్ని ఆపేశారు అని అంటే రేపు మళ్ళీ ఈయన ఈ స్థలం అమ్మాలంటే ఎందుకు ఆగిపోయింది ఈ స్థలం అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. తర్వాత కొనుక్కునే వాళ్ళు తక్కువకు అడగడం కావచ్చు, ఇలాగ చాలా కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ ఇంటి యజమాని దీన్ని ఆపాలనేటువంటి ఆలోచనలు అయితే లేరు. దీనికి పరిష్కారం ఏం చేసుకోవాలనే దానికి సంబంధించి చేసుకోవడానికి సిద్ధపడడం జరిగింది. కాకపోతే నిర్మాణం పూర్తి చేసిన తర్వాత అయినా దాన్ని అమ్ముకోవడం కావచ్చు, ఆయన ఉండడం కావచ్చు, అవన్నీ తర్వాత డెసిషన్ తీసుకుంటాడు. నిర్మాణం స్టార్ట్ చేసిన దశలోనే ఇవన్నీ ఆపేసేయాలనేటువంటి ఆలోచన అయితే ప్రస్తుతానికి ఆయనకి లేదు. అంటే చుట్టూ ఉన్నటువంటి కండిషన్స్ అలాగ ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి పరిష్కారాన్ని ఆయన తీసుకోవాలని అనుకోవడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి సజెషన్స్ కూడా మనం ఇచ్చేసేసాం. కాబట్టి ఏదైనా ఒక స్థలానికి సంబంధించి మనం నిర్మాణం చేసుకోవాలి అంటే మాత్రం నిర్మాణ దశలో ఉన్నప్పుడు కావచ్చు, ఇలాగ ఫుటింగ్స్ తీసేటువంటి సందర్భాల్లో కావచ్చు, స్థలం ఎంపిక విధానానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ముందుగా కొంత తెలుసుకొని చేసుకోవడం అనేది మంచి పద్ధతి. కాకపోతే ఇవాళ రేపు ఏంటంటే పల్లెటూర్లలో కావచ్చు ఒక మాదిరి ఊర్లలో అయితే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు అక్కడ బాగుండేదండి, లేదంటే అక్కడ చెరువు ఉండేదండి, అక్కడ పూర్వంలో ఏదైనా ఒక పరిశ్రమ లేదంటే ఒక తయారీకి లాంటిది ఏదైనా పెట్టి వాటికి సంబంధించినటువంటి వస్తువులు లోపల ఉండిపోయాయనో, లేకపోతే ఏయో ఒకటి చిన్న చిన్న ప్రాంతాల్లో వాళ్ళు అయితే చెప్తారు, కొంతమంది ఇటుక బట్టీలు చేసుకుంటూ ఉంటారు, అక్కడంతా కింద బొగ్గులు బూడిద ఇవన్నీ ఉండిపోతుంటాయి, అవి చుట్టుపక్కల ఉండే వారికి మాత్రమే తెలుస్తుంది. కాకపోతే కాలక్రమేణా ఆ స్థలాలన్నీ నీట్గా శుభ్రం చేసి పైనంతా నీట్గా చేసేసి వెంచర్లేసేస్తే ఎవరికి తెలుస్తుంది, ఎవరికి తెలియదు. శ్మశానాలు కావచ్చు, చెరువులు కావచ్చు, బావులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇవాళ అన్నిటిని కూడాను శుభ్రంగా నీట్గా చేసేసి మనకి ప్లాటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నంత వరకు మనం చేయగలగాలి, లేనప్పుడు మాత్రం సాధ్యమైనంత వరకు ఒకవేళ తీసుకున్న తర్వాత, ఆ స్థలాలు తీసుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే అక్కడ నిర్మాణాలు చేయకుండా ఇంకెక్కడన్నా చేసుకోవడం కూడాను ఉత్తమమైనటువంటి విషయము. లేదు నాకు ఇక్కడ తప్పితే వేరే ఆప్షన్ లేదండి, మరి దానికి పరిష్కారం కావాలంటే ఆ పరిష్కారాలు మీరు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అవకాశం ఉన్నంత వరకు అటువంటి ప్రదేశాల్లో రెసిడెన్షియల్ నిర్మాణాలు కాకుండా ఆఫీసెస్, గోడమ్స్ ఇట్లాంటివి మీరు
నిర్మాణాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా ఫస్ట్ ఆర్ సెకండ్ ఫ్లోర్స్ తర్వాత మీరు రెసిడెన్షియల్గా మీరు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇలాగ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటికి సంబంధించినటువంటి ప్రభావాలు ఏవైతే ఉంటాయో గృహస్థులపైన అంత ఎక్కువగా ఇంపాక్ట్ చేయకుండా ఉండేలాగా చేసుకోవడం మాత్రమే మనం చేయడానికి పాసిబుల్ అవుతుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి, శల్యాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నిర్మాణ దశలో కావచ్చు, స్థలం ఎంపిక దశలో కావచ్చు, వీటన్నిటికీ చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటున జరిగిపోయినట్టయితే తర్వాత ఏం చేయాలనేటువంటి విషయాలు కూడాను అవన్నీ యజమాని చేతిలోనే ఉంటాయి. అది ఆ నిర్మాణం ముందుకు తీసుకువెళ్ళడమా, ఆపివేయడమా, అమ్ముకొని ఇంకోటి తీసుకోవడమా, ఇవన్నీ కూడాను యజమాని చేతిలోనే ఉండడం జరుగుతుంది. సిద్ధాంతి గారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఆయన ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వాటిని సెలెక్ట్ చేసుకొని తీసుకోవడము లేదంటే ఒక కన్క్లూజన్కి రావడం అనేది మాత్రం ఖచ్చితంగా యజమాని చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను వీరికి వచ్చేసరికి ఇక్కడ వద్దండి, నిర్మాణం వద్దు అని అంటే మరి అయ్యే పరిస్థితి కాదు. వాళ్ళకి నివసించడానికి గృహం లేదు కాబట్టి నేను చెప్తాను ఇక్కడ వద్దులేండి, ఇంకెక్కడన్నా కట్టుకోండి, బాగుంటుంది, ఇక్కడ ఎందుకు లేండి అని చెప్పేసి చెప్తాను. కాకపోతే ఇప్పుడు ఆయన కట్టుకోవడం కట్టుకోకపోవడం అనేది ఆయన చేతిలో ఉంటుంది. నిర్మాణం ఆగిపోయిందంటే మాత్రం దాదాపుగా చాలామంది ఈ మామూలుగా ఉండేటువంటి ఏరియాల్లో ఏంటంటే ఏదో ఒక ఇబ్బందులు, ఏదో ఒక ఇది ఉంటూ ఉంటుంది. సిటీస్లో అయితే ప్రాబ్లం ఏం లేదు, మనం ఒక చోట వద్దనుకుంటే ఎవడో ఒకటి వచ్చి తీసేసుకొని అది కట్టేసుకొని వెళ్ళిపోతుంటారు. కాకపోతే పల్లెటూరు కావచ్చు, మామూలు ఒక మాదిరి ఊర్లో ఏమవుతుంది అంటే ఇంకా ఆ స్థలం జోలు ఎవరికి పోయేటువంటి ఎవరు పోయే పరిస్థితులు ఉండవు. కాబట్టి వీటన్నిటిని ఆలోచించుకొని వీటికి సంబంధించినటువంటి డెసిషన్స్ ఇవన్నీ కూడాను తీసుకోవడం యజమాని చేతిలో మాత్రమే ఉంటుంది. తర్వాత పడమర రోడ్డు, దక్షిణం రోడ్లకు సంబంధించి, ఇండ్లకు సంబంధించి ఎలివేషన్లు కాంపౌండ్కి టచ్ చేయొచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అటువంటి దానికి సంబంధించినటువంటి ఎలివేషన్ ఇలాగ ఏ ఫేసింగ్ అయినా చేయకూడదు. దక్షిణము, పడమర, ఉత్తరము ఏవైనా కానీ చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఒకవైపు మనం మూలంతా క్లోజ్ చేసినటువంటి ఒక ఇది వచ్చేస్తూ ఉంటుంది. అవన్నీ కూడాను అవి కొన్ని పరిస్థితులు మనం అవకాశం లేక చేసేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటుంటాయి. సాధ్యమైనంత వరకు మెట్లకి, కాంపౌండ్స్కి, వీటన్నిటికీ జాగ్రత్తలు తీసుకోండి, గ్యాప్స్ ఇవ్వండి. ఇన్ కేస్ మీకు అవకాశం లేక ఇవన్నీ తీసుకున్నారు అని అంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఎలివేషన్ని కాంపౌండ్ మీదకి ఎత్తి చేయకుండా ఆపేసి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఎలివేషన్స్ని కలుపుకుంటూ వెళ్ళినట్లయితే ఆ కార్నర్ ఏదైతే ఉంటుందో అది క్లోజ్ చేసినటువంటి విధానం కిందకి రాదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ఎలివేషన్లో కూడాను చాలా ముఖ్యం. లేదు అని అంటే మాత్రం దానికి సంబంధించి ఏయో ఒక చిన్నయో పెద్దయో వాటికి సంబంధించినటువంటి సమస్యలు ఉండేదానికి ఛాన్సెస్ కూడాను ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. తర్వాత విరిక్కులకు సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి మెట్ల కింద, స్లాబుల కింద, బాత్రూంలో గుంతలు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం తూర్పు ఫేసింగ్ అని చెప్పేసి ఒక హౌస్ని విజిట్ చేయడం జరిగింది. ఈ మెట్ల కింద, ఆగ్నేయంలో మెట్ల కింద ఒక బాత్రూము, వాయువ్యంలో స్లాబ్ కింద ఒక బాత్రూము, రెండు ఉండడం జరిగింది. ఇక్కడ మనం విజిటింగ్ చేసినటువంటి ఈ హౌస్కు సంబంధించి ఒకసారి డిగ్రీలు మీరు అబ్జర్వ్ చేస్తే సుమారుగా 40 డిగ్రీలు ఆ టిల్ట్ అనేది ఉండడం జరిగింది. 131 డిగ్రీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 131 డిగ్రీ, 90 ఉండాల్సినటువంటి తూర్పు 131 అంటే 41 డిగ్రీలు ఉండడం జరిగింది. నేను కంపాస్లో చెక్ చేసుకున్నప్పుడు 40 వచ్చింది. నేను 40కే దాన్ని అంతా కూడా సెట్ చేసి చెక్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి సెప్టిక్ ట్యాంక్ గుంత, బాత్రూమ్ ఇవన్నీ కూడాను దక్షిణము, దక్షిణ ఆగ్నేయంలో రావడం జరిగింది. ఆగ్నేయము ఇదంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్ వచ్చేసి ఉత్తరము, ఉత్తర వాయువ్యంలో కాంబినేషన్లో రావడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఈ గుంత ఏదైతే ఉంటుందో ఈ దక్షిణ భాగంలో వచ్చినటువంటి గుంత వల్ల పురుషులు లోపించేటువంటి అవకాశం ఉంటుంది, వంశ వృద్ధి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ నార్త్, నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్ కార్నర్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉండిందో దీనివల్ల మానసికంగా ఇబ్బందులు, అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో వచ్చినటువంటి ఇంటి యొక్క గేటు వలన ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గేట్ అంతా కూడాను తూర్పు ఆగ్నేయంలో రావడం జరిగింది. కాబట్టి పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో, స్త్రీలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడాను ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నటువంటి సిచ్యువేషను. కాకపోతే ఈ టోటల్ కేస్ స్టడీలో మేజర్గా మాత్రం పురుషులు కొద్దిగా ఎక్కువగా తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఈ పర్టికులర్ కేస్ స్టడీలో
ఇంట్లో వచ్చేసరికి వాళ్ళు యజమాని ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందిని ఫేస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కుమారుడు వచ్చేసి ఒకటి రెండు సార్లు అటెంప్ట్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను దీనికి సంబంధించి విదిక్కులో ఉన్నటువంటి ఈ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంత మంచిగా రాకపోవటం వల్ల పురుషుల పైన ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి విషయాలు. బాత్రూమ్స్ కావచ్చు, గేట్లు కావచ్చు, ఇవన్నీ కూడాను. కాబట్టి ఈ విదిక్కుల్లో వచ్చినప్పుడు స్లాబుల కింద, మెట్ల కింద వీటికేమి వ్యత్యాసం ఏముండదు. మామూలు దిశలో వచ్చినా, విదిక్కుల దిశల్లోకి వచ్చినా, లేదంటే డిగ్రీలు మార్పు వచ్చి ఇవన్నీ అరేంజ్మెంట్స్ వచ్చినా, వీటన్నిటికి సంబంధించి ఆ వచ్చినటువంటి ప్లేస్మెంట్ యొక్క ప్రభావం దాదాపుగా గృహస్థుల పైన ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈశాన్య ప్రాచీ ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి దక్షిణ ఆగ్నేయంలో ద్వారాలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు వచ్చేసరికి 75-76 డిగ్రీలు ఉన్నటువంటి ఒక నిర్మాణానికి సంబంధించి కిచెన్లో దక్షిణం వైపు ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ద్వారం వచ్చేసరికి 120-130 డిగ్రీల్లో ఆగ్నేయంలో రావడం జరిగింది. ఈ డిగ్రీల ప్రమాణంగా చూసుకున్నప్పుడు ఇది ఆగ్నేయ ద్వారమే అవుతుంది. ఒకవేళ ఇదే ద్వారము తూర్పు వైపు పెట్టినప్పుడు ఇక్కడ 120-130 డిగ్రీలు వచ్చినప్పటికి కూడాను అది ఆగ్నేయ ద్వారమే అవుతుంది. ఇక్కడ పెట్టినా కూడాను అది ఆగ్నేయ ద్వారమే అవుతుంది. లేదు ఇంకొద్దిగా డిగ్రీలు టిల్ట్ అయ్యి ఈ ఏరియాలో వచ్చినప్పటికీ కూడాను అక్కడ పెట్టినటువంటి ద్వారం ఆగ్నేయ ద్వారమే అవుతుంది. కాబట్టి ఈ ద్వారం యొక్క ఫలితం ఏం మారదు. మనం పెట్టినటువంటి ప్లేస్మెంట్ కార్నర్ కొద్దిగా వదిలేసి అవతలకి పెట్టాం కదా అని చెప్పేసి మనం అనుకున్నంత మాత్రాన డిగ్రీల పరంగా చెక్ చేసుకున్నప్పుడు అది ఆగ్నేయంలో వస్తే ఆగ్నేయం యొక్క ఫలితం ఇస్తుంది, తప్పితే దక్షిణాగ్నేయ ఫలితం ఏమి ఇవ్వదు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ప్లానింగ్ దశలోనే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నటువంటి డిగ్రీలు, మనం తీసుకుంటున్నటువంటి నిర్మాణం యొక్క పొడవు వెడల్పు, ఇవన్నీ కూడాను వాటిపైన ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఈ ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తీసుకున్నటువంటి ద్వారం ఇక్కడ తూర్పు ఈశాన్యంలో తీసుకున్నారు. జనరల్గా మనం ప్లానింగ్ ఇచ్చినట్లయితే ఇక్కడ జయంత ప్లేస్లోకి వచ్చేలాగా ఈ ప్లానింగ్ అంతా ఇవ్వడం జరిగేది. సెంటర్లోకి డోర్ ఇవ్వడం అనేది జరిగేది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పడమర నైరుతిలో వచ్చింది. ఈ రూమ్లో నైరుతి మూలలో రాలేదు, బెడ్రూమ్లో వాయువ్యంలో వచ్చింది. కానీ చెక్ చేసుకున్నప్పుడు పడమర నైరుతిలో ఇక్కడ డిగ్రీస్ పరంగా ఈ బాత్రూమ్ రావడం వల్ల గృహస్థులకి, ఇంటి యజమానికి ఆర్థిక పరమైనటువంటి విషయాలు, పిల్లల కెరియర్ పరమైనటువంటి విషయాలపైన ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అంశం, ఎడ్యుకేషన్ పైన కూడాను ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అంశం, అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు కొద్దిగా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ కూడాను బెడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, బాత్రూమ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, కమోడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఖచ్చితంగా. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు 126 డిగ్రీలు తిరిగినటువంటి ఒక నిర్మాణానికి సంబంధించి ఈ ఇక్కడ కార్నరు తగ్గిపోవడం కావచ్చు, లేదంటే బాత్రూమ్స్ కావచ్చు, బెడ్ పొజిషన్స్ కావచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర వాయువ్యంలో బెడ్ ఇది. దీనివల్ల కూడాను ఎక్కువగా గృహస్థులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రభావాలు ఎంతో కొంత మేరకు గృహస్థుల పైన ప్రభావితం చేస్తూనే ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనం సింపుల్గా ఆ ప్లానింగ్లోనే, ప్లానింగ్ దశలోనే జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ బాత్రూమ్లకు సంబంధించి, సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి, మెట్లకు సంబంధించి రోడ్డు వైపుకి ఏర్పాటు చేసుకోవచ్చా. ఇవాళ మనకు ఉన్నటువంటి ప్లానింగ్ కండిషన్స్, సైట్ కండిషన్స్, యజమాని యొక్క రిక్వైర్మెంట్స్, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుంటే రోడ్డు ఫేసింగ్ వైపుకి తప్పితే మనకి వేరే ఆప్షన్ ఉండదు. అవకాశం ఉంటే అడ్జసెంట్లో, అంటే పార్శ్వ భాగాల్లో మనం మెట్లు కావచ్చు, సెప్టిక్ ట్యాంకులు కావచ్చు తీసుకోవచ్చు రోడ్డు వైపుకి లేకుండా. బ్యాక్ సైడ్ కూడా తీసుకోవచ్చు సెప్టిక్ ట్యాంకులు. మెట్లు మాత్రం పార్శ్వ భాగాల్లో దక్షిణం గల్లీ కావచ్చు, పడమర గల్లీ కావచ్చు, అంటే వచ్చిన ఫేసింగ్ను బట్టి దానికి ప్రక్క భాగాల్లో మనం తీసేసుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. కాబట్టి వీటన్నిటిని కూడాను ఆ ప్లానింగ్ కండిషన్స్, రిక్వైర్మెంట్స్, సైట్ కండిషన్స్ ఇవన్నీ చూసుకొని మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. రోడ్డు వైపుకి సెప్టిక్ ట్యాంకులు అయితే మాత్రం అంత మంచిదైతే ఏం కాదు. కాకపోతే ఇవాళ రేపు నేను కాదు, ఏ సిద్ధాంత్ గారు ఇచ్చినా కూడాను ఆ ప్లానింగ్ కండిషన్స్ అలాగా ఉండడం జరుగుతూ ఉంది. తర్వాత దక్షిణం రోడ్డు ఫేసింగ్కి సంబంధించి తీసుకునేటువంటి ప్లాన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
ఈ దక్షిణం 47 అడుగుల 6 అంగుళాల పొడవు, వెడల్పు వచ్చేసరికి 22 అడుగుల 6 అంగుళాల వెడల్పుకు సంబంధించినటువంటి ప్లాను. ఒక బిల్డర్ ఎవరో ఒక అతను మనకి ఈ ప్లాన్ను ఫార్వర్డ్ చేసి, సార్ ఒక ప్లాన్ ఒకసారి చెక్ చేయండి అండి, నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను దీన్ని అని చెప్పేసి పంపించారు. సరే చూశాను, ఎంత మంచి విషయాలే నాకు ఇక్కడ కనిపించలేదు. దక్షిణం అంతా కూడాను క్లోజ్ చేసిన విధానం అయితే కావచ్చు, ఈ నార్త్ వెస్ట్ కార్నర్ ఎక్స్టెన్షన్ కావచ్చు, తర్వాత ద్వారాలు కావచ్చు, ఈ ద్వారాలు కార్నర్లలో ఈ పూజ ఇవన్నీ కోణాలు పట్టడం కావచ్చు, ఇవన్నీ కూడాను అంత మంచి విషయాలేం కావు. మరి ఇలాగ ఎలాగ చేస్తారండి అని చెప్పేసి మనం అడగడం జరిగింది. ఆయన ఏయో కొన్ని మార్పులు చేసామండి ప్లాన్లు అని చెప్పేసి కూడా నాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ ఇలాంటి సైట్కి సంబంధించి ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 40 అడుగుల 6 అంగుళాల పొడవు, 22 అడుగుల 6 అంగుళాల వెడల్పుకు సంబంధించి మనం ఒక ప్లాన్ ఊరికే రఫ్గా గీయడం జరిగింది. దీన్ని మనే ఎటువంటి గణితం కావచ్చు ఏమి కూడా నేను నిర్ధారించడం జరగలేదు. కాకపోతే ఊరికే రఫ్గా స్ట్రక్చరల్గా దోషాలు లేకుండా ఉండేలాగా నేను ఒక ప్లాన్ ఊరికే ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. చూడవచ్చు మీరు ఇక్కడ మెట్లు, తర్వాత ఒక 1 BHK హాలు, కిచెను, అటాచ్డ్ టాయిలెట్, బ్యాక్ సైడ్ ఒక టాయిలెట్. ఈ టాయిలెట్ కూడాను ఇంటికి ఆనుకోకుండా స్లాబ్ దాటకుండా గుంత కూడాను కరెక్ట్గా రూమ్ కిందే రావడం జరుగుతుంది. సగం సగం పార్లర్లు అయితే ఏమీ రాదు. అవకాశం ఉంటే మనం బయట వైపు కూడా వేస్తూ ఉంటాము ఓపెన్ ప్లేసెస్లో అసెప్టిక్ ట్యాంక్స్ని. అదే ప్లానింగ్ కండిషన్స్ని బట్టి ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఈ రెండు ప్లాన్స్ పక్క పక్కన అబ్జర్వ్ చేస్తే ఇది బెడ్రూము ఇది బెడ్రూము, తర్వాత ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు కిచెన్ తీసుకున్నారు మనం పాత్వే తీసుకున్నాము ఇంట్లోకి రావడానికి, తర్వాత ఇదంతా పెద్ద హాల్ తీసుకున్నారు మనం వచ్చేసరికి కిచెన్ చిన్నది చేసి ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడాను ఆ ప్లానింగ్ కండిషన్స్ని బట్టి మనం చూసుకోవాలి. ఈ పూజా రూమ్ ప్రత్యేకంగా అయితే ఏం రాలేదు. ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి పూజా రూమ్ 3 అడుగుల వెడల్పు 3 అడుగుల పొడవులో మనిషి కూర్చునే అంత అవకాశం కూడా ఉండదు. కాబట్టి దానికంటే వాల్ మౌంటెడ్ పూజ చేసుకోవటం ఉత్తమం. ఈ హాల్లో ఎక్కడ కావచ్చు లేదంటే కిచెన్లో కావచ్చు, ఇక్కడ దీ సిచ్యువేషన్ బట్టి మనం ఒక చోట ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ ప్లానింగ్లో దక్షిణం ఫేసింగ్కి సంబంధించి కావచ్చు, ఉత్తరం ఫేసింగ్ కావచ్చు, తూర్పు కావచ్చు, పడమర కావచ్చు, ఏ ఫేసింగ్ అయినప్పటికీ కూడాను ఆ ప్లానింగ్ చేసుకునేటువంటి విధానంలోనే పొడవు వెడల్పుకు తగ్గట్టుగా డిగ్రీలకు అనుగుణంగా ఉండేలాగా ఒక మంచి ప్లాన్ని మనం సెట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేదు ఆ కన్స్ట్రక్షన్ జరిగి వెళ్ళిపోతూ ఉంది అని చెప్పేసి తర్వాత ఎప్పుడో డౌట్స్ వచ్చేసి అంటే మాత్రం అట్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు. కాబట్టి ప్లానింగ్కి సంబంధించి మాత్రం ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మాత్రమే మీకు ధనం కావచ్చు, టైం కావచ్చు, ఇవి రెండు వృధా కాకుండా ఉంటాయి. రీసెంట్గా కూడా మనం చేసినటువంటి ఒక పాత హౌస్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్కి సంబంధించి ఒక ఆయన ప్రతి ఒక్క అరేంజ్మెంట్ని 2 సార్లు కదిలిచ్చి మళ్ళీ ఏర్పాటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్. దానివల్ల ఆ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది పెరిగిపోయింది, అంతా కూడాను బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అయిపోయింది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఆలోచించుకోండి. సిద్ధాంతి గారికి ఇచ్చేటువంటి ఫీజు మీరు నష్టపోయే దాంట్లో కనీసం 0.1% కూడా ఉండదు. మీరు ఏదైనా ఒక తప్పు చేశారు అని అంటే మాత్రం దానివల్ల మీరు 1 లక్ష రూపాయలు నష్టపోవచ్చు, 1 50,000 నష్టపోవచ్చు. అదే మీరు ముందుగానే ఒక సిద్ధాంతి గారిని పిలిపించుకొని లేదంటే ఆన్లైన్లో కావచ్చు, మరి ఏ ఇతర మాధ్యమాల ద్వారా కావచ్చు ఎవరో ఒకరిని సంప్రదించి వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు అమౌంట్ కూడాను లాస్ కాకుండా ఉంటారు. ఒకసారి స్టార్ట్ చేశారు అంటే మాత్రం మధ్యలో మాత్రం మళ్ళీ డౌట్లు పెట్టుకోవద్దు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు పొడవడల్పులో కావచ్చు, డిగ్రీలలో కావచ్చు, వీటన్నిటికి సంబంధించి చెక్ చేసుకొని చేసుకోవడం ద్వారా మాత్రమే మనం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.